నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ఇంటీరియర్ డిజైనింగ్ జలవాస్తు జ్యోతిష్య వైద్యానికి సంబంధించి డాక్టరేట్ చేశారు డాక్టర్ దశిక కామేశ్వరి గారు నమస్తే మేడం నమస్కారం అమ్మ పుష్యమాసం వచ్చింది మరి పుష్యమాసంలో మనకిష్టమైన పండుగలు కూడా వచ్చాయి అసలు ఈ పండుగలతో పాటు మనం స్పెషల్గా పూజలు చేయాలంటే ఎలాంటి పూజలు చేయాలి సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం పుష్యమాసంలో మనం శ్రీ మహావిష్ణువు ఆరాధన నిత్య నైమి నిత్య పూజలలో మనం ఎవరిని పూజించుకుంటున్నామో అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు పుష్యమీ నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి పుష్యమాసం అని చెప్పి దీనికి పేరు వచ్చింది పుష్యమీ నక్షత్రం అంటే గ్రహదేవత శని సో శని మాసం కదా చేత మనం ఏ పూజలు చేయకూడదు లేకపోతే ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు ఏవి పనులు మొదలు పెట్టకూడదు ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటాం పనులైతే మొదలు పెట్టకూడదు పనులంటే ఏమిటి ఇందులో ప్రధానమైనది శంకుస్థాపనలు గృహప్రవేశాలు ఇలాంటివన్నీ చేయకూడదు చాలామంది శ్రీమం శ్రీమందాలు చేసేటప్పుడు కూడా ఈ పుష్యమాసం వచ్చేస్తుంది అందుకని ఐదో నెలలోనే చేసేద్దాం లేకపోతే తొమ్మిదో నెలలో చేద్దాం అమ్మాయికనే అనుకుంటూ ఉంటారు అలా ఏం లేదు ఇది మాసధర్మాన్ని అనుసరించి మనం ఈ సీమంతం అనేది చేసుకుంటాం ఇక అన్నప్రాసన చండపిల్లలకు ఆరో నెలలు రాగానే మంచి రోజు చూసుకుని అన్నప్రాసన చేస్తాం దానికి పుష్యమాసంతో ఎలాంటి సంబంధము లేదు ఇది ప్రధానమైనది రెండోది పుష్యమాసాన్ని కేవలం శనిమాసంగానో శూన్యమాసంగానో చూడకుండా పౌష్యలక్ష్మి అంటే మనకి శ్రీ మహాలక్ష్మి తుష్టిని పుష్టిని సంతుష్టిని కలిగించేది ఇల్లు ఎప్పుడూ పాడి పంటలతోటి కలకళ్ళాడుతూ మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండేది ఈ శ్రీ మహాలక్ష్మి ఆరాధన చాలా విశేషంగా ఈ పుష్యమాసంలో చెప్పబడింది ఇప్పుడు మామూలుగా మనం పంటలు పండించిన తర్వాత పూర్వం వ్యవసాయం ప్రధానంగా ఉన్నది కాబట్టి మన భారతదేశం వ్యవసాయానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ పండిన పంటంతా తరలించడం ఆ గోమాతని పూజించడం ఇంట్లో వాళ్ళందరూ ఆ సంవత్సరం ఆ పంట రాగానే చక్కగా ఆనందంగా ఉండడం ఆ డబ్బులు రాగానే వాళ్ళకి అన్నీ కొనుక్కోవాలి నగలు చేయించుకోవాలి చీరలు కొనుక్కుని ఆ రైతులు రాజులుగా పరిడి వెళ్ళిన దేశం మన భారతదేశం దాని మూలంగా ఏంటంటే ఎంతసేపు కూడా ఈ పుష్యమాసాన్ని ఈ శూన్యమాసంగా ఏ రోజు కూడా ఎవరూ చూడలేదు పౌష్యలక్ష్మి అంటే పుష్యమాసంలో వచ్చే ఈ శ్రీ మహాలక్ష్మి ఆరాధనని చేసుకుని ఈ వచ్చిన పంటంతా కూడా అమ్మితే వచ్చే లక్ష్మి ధనాన్ని మనమంతా కూడా లక్ష్మిగానే భావిస్తాం బంగారాలు కొనుక్కుంటాం వెండిలు కొనుక్కుంటాం దీని మూలంగా ఏంటంటే లక్ష్మీదేవికే ఎక్కువ ప్రాధాన్యత ఉండడం జరిగింది అంతేకాకుండా ఈ గోవు మహాలక్ష్మిని కూడా శుభ్రంగా ఆ రోజున చక్కగా ఈ మాసం అంతా కూడా పూజించడం వల్ల పండుగ రోజుల్లో పూజించడం వలన గోవి యొక్క ఆరాధన వల్ల కూడా మనకి ఎంతో విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఇందులో పుష్య పౌర్ణమి నాడు కానీ ఈ భోగి పండుగ నాడు కానీ ఈ సంక్రాంతి పండుగ కనుమ పండుగల్లో ప్రధానంగా గ్రామదేవత ఆరాధన శ్రీ మహాలక్ష్మి పరమాత్మ ఆరాధన గనక మనం చేసుకుంటే చక్కటి మంచి మనకి శుభ ఫలితాలు కలుగుతాయి ఓకే అమ్మ మరి పుష్యమాసంలో అది ముఖ్యంగా భోగి సంక్రాంతి కనుమ పండుగల్లో సున్నుండలు తినాలి అని చెప్తూ ఉంటారు నువ్వు లడ్డు తినాలి అని చెప్తూ ఉంటారు అసలు దీనికి మనకి ఈ పండుగలకి ఏంటమ్మా అసలు అసలు ఆంతర్యం ఏంటి మనకి ఋషులు శాస్త్రరీత్యా ప్రతి పండుగలోనూ కూడా ఆయా ఋతు ధర్మాన్ని అనుసరించి మనకి పదార్థాలని నైవేద్యంగా చెప్పబడ్డాయి భగవద్ ఆరాధనలో నైవేద్యం చేసే పదార్థాల వలన మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండే పదార్థాలు అక్కడ చెప్పబడ్డాయి ఉదాహరణకి ఇప్పుడు మీరు అడిగినట్టుగానే సున్నుండ ఎందుకు తినాలి అని ఇప్పుడు మనం కార్తీక మాసం నుంచి గనక చూసుకుంటే శరదృతు కార్తీక మాసంతో అయిపోతుంది శరన్నవరాత్రుల దగ్గర నుంచి చూసుకుందాం అక్టోబరు నవంబరు ఈ శరన్నవరాత్రుల సమయంలో అప్పుడే వర్షాకాలం తగ్గి శరదృతువు ప్రారంభం కాగానే కొంచెం చలి ప్రారంభం అవుతుంది అక్కడి నుంచే మనం దేవతారాధనలో సంధ్యాదీప ఆరాధనలు హోమాలు మనం మొదలు పెడతాం అంటే అప్పటికే చర్మంలో కొంత కాంతి తగ్గి మనకి చర్మంలో చిట చిటలాడడం చర్మ సమస్యలు తర్వాత శ్వాసకోశ ఇబ్బంది బాధలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఆపై డిసెంబర్ రాగానే ధనుర్మాసము ఆ తర్వాత ఈ పుష్యమాసము వచ్చేటప్పటికీ చలి మరింత పెరిగి మనకి మరింత ఊపిరితిత్తుల సమస్యలు అవి కూడా వస్తాయి అంతేకాకుండా ఈ చలి వల్ల ఎక్కువ ఆహార పదార్థాలు కూడా మనం తినలేము దానివల్ల మన ఒంట్లో ప్రోటీన్ శాతం తగ్గిపోతుంది ఐరన్ శాతం తగ్గిపోతుంది కాల్షియం శాతం తగ్గిపోతూ ఉంటుంది ఈ చలి వల్ల వచ్చే ఇబ్బందులు అనారోగ్య సమస్యలు తొలగడానికి మన ఒంటికి ఏ ఏ సప్తధాతు శక్తి కావాలో ఆ పదార్థాలని దేవతారాధనలో చెప్పి పండుగ ధర్మాలలో చెప్పి అందరూ భుజించమని తప్పనిసరిగా ఇది భుజించాలి అని చెప్తేనే మన వాళ్ళు తినే పరిస్థితి వచ్చింది అయితే ఆ రోజును కూడా పీజా బర్గర్లు తెచ్చుకుని తినే సాంప్రదాయం ఇప్పటికీ కొన్ని చోట్ల కనబడుతోంది అందుకని ఇవి చెప్పబడింది అంటే నువ్వులు మనకి మెగ్నీషియం నువ్వులు తినడం వల్ల శని ప్రీతి చెందుతాడు ఇప్పుడు చాలా మందిలో జ్యోతిర్వైద్యంలో చెప్తారు పక్షవాతం వచ్చింది మా నాన్నగారికి తొందరగా తగ్గేలా ఏదన్నా పూజలు చేయించాలంటే ప్రధానంగా ఎవరికి చేయిస్తాం శనికే చేయిస్తాం ఎందుకంటే ఆ మెగ్నీషియం శాతం బాడీలో ఎప్పుడైతే బాగా తగ్గిపోయిందో పక్షవాత సమస్యలు కండరాలు పట్టేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి జుట్టు ఓడడం జుట్టు కూడా శని జుట్టు తొందరగా ఊడిపోవడం హెయిర్ రావడం ఇవన్నీ తగ్గాలి అంటే నువ్వులు ఎక్కువగా తినాలి ఈ నువ్వులు శాతం మినువులు బెల్లము ఈ మూడు కలిపిన పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలి అంతేకాకుండా ఈ శ్వాసకోశ ఇబ్బందులు రాకుండా మిరియాలు జీలకర్ర అల్లము ఈ మూడు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి అన్నింటికన్నా ప్రధానమైనది బెల్లంతో కూడి వరిపిండితో కూడి చేసిన అరిసెలు వాటిల్లో కూడా గసగసాలు నువ్వులు కూడా వేస్తాం గసగసాలు అజీర్తిని తగ్గిస్తాయి ఎమీబియాసిస్ రాకుండా చేస్తుంది గసగసాలు అలాగే నువ్వులు మనకి ధాతుశక్తిని పెంపొందిస్తుంది అందులో వేసే బెల్లం కాల్షియాన్ని పెంపొందిస్తుంది అందుకని ఈ హేమంత ఋతువులో ఏమవుతుంది చలి వల్ల మనకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఈ పదార్థాలను తప్పనిసరిగా ఈ పండుగలో మీరు భుజించండి అని చెప్పి మనకి శాస్త్రవచనం ఇంత ఆంతర్యం ఉంది భగవంతుడికి పెట్టి మీరు మనము స్వీకరించాలి నువ్వులుండలు సున్నుండలు అరిసెలు జంతికలు అన్ని రకాల పదార్థాలు అన్నింటిలోనూ కూడా నువ్వులు యాడ్ చేస్తూనే ఉంటారు నువ్వుల పడి లేనిదే బెల్లం లేనిదే మనం ఈ సంక్రాంతి పండగకి మినుములు లేనిదే మనం ఏ పదార్థాలు చెయ్యం తర్వాత ఆవ పెట్టిన పదార్థాలు ఆవ పిండితో కూడిన పదార్థాలు పులిహారకు ఆవ పెడతాం కొన్ని కూరల్లో ఆవ పెట్టిన పదార్థాలు తయారు చేస్తాం వీటిని తినడం వలన ఈ ఆవపెట్టిన పెట్టిన పదార్థం తినడం వలన ఈ చలి శాతంలో వల్ల మనకి బాడీలో వేడి పెరుగుతుంది ఆ వేడి పెరగడం వలన మనకి ఈ అనారోగ్య సమస్య అనేది కొంత తగ్గిపోతూ ఉంటుంది అంతేకాకుండా మీరు పాశ్చాత్య దేశాల్లో చూడండి ఆవ ఆకులు ఉంటాయి ఆవ చెట్టు ఆకులతోటి పిజ్జా బర్గర్లు వాటిల్లో అదే అనేక రకాల పదార్థాలను తయారు చేసి వాళ్ళు ఇస్తారు ఆవాకులను సలాడ్గా తయారు చేస్తూ ఉంటారు అదంతా చల్లదనం ప్రాంతం కదా అందుకనే అవి వాళ్ళు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఓకే ఇన్ని రకాల ఆంతర్యాలు మన పదార్థాలలో ఉండబట్టే మన భారతీయ సంస్కృతిలో ఎన్ని రకాల పదార్థాలు ఎన్ని పదార్థాలు మన అన్నింటిలోనూ కూడా వాడే ప్రతి పదార్థం వెనుక కూడా ఒక ఆరోగ్యపరమైన రహస్యాలు ఎన్నో ఉండబట్టే మొన్న వచ్చిన మనకి ఎన్నో రోగాలు మనకి క్రిమిల వల్ల వచ్చాయి వైరస్లు వ్యాపిస్తూ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు కదా వీటిని ఇవి దగ్గరికి రాకుండా ఉండాలంటే ఈ పదార్థాల్లో ఇమ్యూనిటీ పవర్ని పెంచే శక్తి ఉందన్నమాట అందుకని మన భారతీయ సంస్కృతిలో తినే ఆహార పదార్థాలన్నింటిలోనూ కూడా ధర్మాన్ని అనుసరించి మాస ధర్మాన్ని అనుసరించి పండుగలను అనుసరించి ఈ దేవీ దేవతారాధనలో తప్పనిసరిగా ఈ ఈ మాసంలో జరిగే పూజలో ఇది తినండి అని చెప్పే ఆంతర్యం ఏమిటి మనం ఇమ్యూనిటీ పవర్ని పెంచుకునే శక్తి కలిగిన పదార్థాలను భగవంతుడికి పెట్టి మనం భూజిస్తున్నాం దానివల్ల పుణ్యం పురుషార్థం రెండు సమానంగా ఉంటాయి ఓకే ఈ శీతాకాలం కాబట్టి అమ్మా ఇక్కడ ఇప్పుడు ఎక్కువగా జనాలకి కూడా అంటే మనకి పగలేమో తక్కువ ఉంటుంది రాత్రి రాత్రి సమయం ఎక్కువ సమయం ఎక్కువ ఉంటుంది ఎక్కువగా కొంచెం అనీజీగా ఉంటూ ఉంటుంది కాబట్టి ఇలాంటి ఆహారాలు తినడం వల్ల కూడా ఇలాంటి ఆహారాలు తేలికపాటి ఆహారం తీసుకోవాలి అంటే ఇప్పుడు సూపులు అంటున్నారు ఈ సూపులకు బదులుగా రాయి జావా వరి జావ ఇలాంటి జావ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన అల్పాహారం భుజించాలి అరగదు అన్నం అరగదు ఆ అరగనప్పుడు ఏమవుతుంది మనలో ఇమ్యూనిటీ డెవలప్మెంట్ తగ్గిపోతుంది ఈ సప్తధాతు శక్తి తగ్గిపోతుంది అందుకని ఈ పండుగల పేరుతో ఈ పదార్థాలన్నింటినీ మూడు రోజులు చాలు ఈ నల్లాళ్ళు తిన్నదానికి మనం తగ్గిందంతా కూడా ఈ మూడు రోజుల పదార్థాలలో మనకి ఇచ్చేస్తుంది మనం శాస్త్రం ఏం చెప్పిందో ఎంతవరకు పాటించగలమో అన్నీ ఇవాళ అందుబాటులో ఉన్నాయి ఒకప్పుడు ఎక్కడెక్కడి నుంచో అన్నీ తెచ్చుకోవాల్సి వచ్చేది ఇప్పుడు అలా కాదు గుమ్మల్లోకి ఐదు నిమిషాల్లో ఆర్డర్ పెడితే వచ్చేస్తున్నాయి మనం ఇంట్లో స్వయంగా తయారు చేసి కృష్ణ పరమాత్మకి నైవేద్యం చేసి చక్కగా అమ్మవారికి నైవేద్యం చేసుకుని అవి భుజించడం వలన మనకి పుణ్యం పురుషార్థం ఆరోగ్యము ఉంటుంది భగవద్ అనుగ్రహం కూడా ఉంటుంది చాలా చక్కగా వివరించారు మా సంక్రాంతి పర్వదినంతో పాటు అసలు ఆరోగ్యం ఎందుకు వస్తుంది సంక్రాంతి పండుగ వల్ల మనం ఆరోగ్యాన్ని ఎలా సంపాదించుకోవచ్చు కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదండి సంక్రాంతి పర్వదినం యొక్క విశిష్టత ఈ సంక్రాంతి వల్ల మనకి ఎలాంటి ఆరోగ్యం వస్తుంది అసలు ఆరోగ్యానికి మనం ఏమేమి చేయాలి అనే అంశాలు కూడా అమ్మ చాలా చక్కగా వివరించారు కదా మరి మరో వీడియోతో మళ్ళీ కలుద్దామంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు